నమస్తే శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్యే రాహవే కేతవే నమ మనం వారం వారం చెప్పుకునేటువంటి ఫలితాలతో పాటు గోచారం అంటే గ్రహచారం ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి అప్పుడప్పుడు మనకు తెలియకుండా కొన్ని యోగాలు మనకు కలుగుతూ ఉంటాయి అందులో ఇప్పుడు ప్రస్తుతం జూన్ మాసంలో పదిహేనవ తారీఖు నుండి ఇరవై తొమ్మిది వరకు బుధ ఆదిత్య యోగం కలగబోతుంది బుధ ఆదిత్య యోగం అంటే దాదాపుగా మనందరికీ తెలిసినటువంటి విషయం మనకు పుట్టినప్పుడు జన్మజాతకంలో కనుక బుధాది కొన్ని యోగాలు ఉంటాయి కొంతమందికి చాలా యోగాలు కలిసి వస్తాయి కొంతమందికి యోగాలు అంతగా ఉండవు ఇలా మనకి బుధాదిత్య యోగం అనేటువంటిది జన్మకుండలిలో ఎవరికైనా ఉన్నట్టయితే ఈ సమయంలో వారికి ఇక పట్టిందల్లా బంగారంలాగా చాలా బాగా ప్లెస్ అవుతుంది అయితే బుధాదిత్య యోగం అంటే ఏంటి ఎప్పుడు కలుగుతుంది అందరికీ ఉంటుందా అసలు ఏంటి అంటే బుధాదిత్య యోగం అంటే జన్మకుండలిలో అయినా సరే లేదు గోచార రీత్యా అయినా సరే ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే బుధుడి రాసులైనటువంటి మిథున మరియు కన్యా రాసుల్లో బుధుడు ఆదిత్యుడు అంటే రవి బుధులు కలిసి ఉంటే అప్పుడు బుధాదిత్యయోగం అలాగే రవి రాసులైనటువంటి సింహం అలాగే రవి ఉచ్చలో ఉన్నటువంటి మేషరాశి వీటిల్లో కనుక బుధుడు రవి ఇద్దరు కలిసి ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు ఈ బుధాదిత్య యోగం వల్ల ఎలా ఉంటుంది ఏమవుతుంది అంటే చక్కగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏమీ లేకుండా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది వీటితో పాటు మనకు కావలసినటువంటి అంటే ఏ క్లియర్ కట్ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒక ఆలోచన విధానం ఎందుకంటే బుధుడు యొక్క ఆలోచన అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది రవి యొక్క ఆ రాజసం అది ఏదైతే ఉందో దానివల్ల ఉద్యోగాల్లో ఉన్నతం ఇలాంటివన్నీ కూడా బుధాదిత్య యోగం వల్ల ఇటు ఆర్థికంగా కానీ అటు సమాజంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులతో ఉండే విధంగా కానీ బుధాదిత్య యోగం అన్నటువంటిది కలగజేస్తుంది మరి ఇలా బుధాదిత్య యోగం జన్మకుండల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కలిసి వచ్చే కాలం అన్నాం మరి అలా లేదు యోగం లేదు బుధాదిత్య యోగం మన జన్మకుండలిలో లేదు మరి ఇప్పుడు ఎట్లా అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే మనకి ఇలా గోచార రీత్యా ఉన్నప్పుడు మన జన్మకుండలిలో బుధాదిత్య యోగం లేదు కాబట్టి ఇలా మనకు గోచార రీత్యా వచ్చేటువంటి వాటిని మనం కొంత ఆ ఫలితాన్ని పొందడానికి మన యొక్క రాశి ఏ రాశిలో పుట్టినా సరే కొంత ఆ యోగాన్ని యాక్టివిటీ యాక్టివేట్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి అంటే మనం ఎవరిని ప్రార్థించాలి ఏ గ్రహాన్ని స్తోతించాలి ఏం పనులు చేయాలి దానివల్ల ఎలా యాక్టివేట్ అవుతుందని ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకు చెడు యోగాలు ఉన్నా వాటిని పక్కకు తోయడం అలాగే ఈ బుధ ఆదిత్య యోగాన్ని మనం కొంత ఒడిసి పట్టుకొని మనం ఆ ఫలా ఆ ఫలితాన్ని కొంత మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఎలాగూ జన్మకుండల్లో లేదు కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం కొన్ని పనులు చేస్తే కనుక ఈ బుధాదిత్య యోగం అనేటువంటిది మనకు కలుస్తుంది ఎందుకంటే జనరల్గా మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే బుధాదిత్య యోగం లేకపోతే ఈ గురుబలం ఇలాంటివి మనం చెప్తుంటాం ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఏది పట్టినా మాది బంగారంలా మారుతుందని ఏ పని చేసినా దాంట్లో విజయం సాధిస్తారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సంగతి కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా జూన్ పదిహేను నుండి రెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ బుధాదిత్య యోగం ఉంది అంటే కేవలం పదిహేను రోజుల్లో వచ్చేదాని కోసం ఇంతనా అని అనుకండి దీని ఫలితం అంటే ఇప్పుడు మనం చేసేటువంటి మనం ఇప్పుడు వేసేటువంటి బీజం పెరిగి పెద్దదవడం ఓ మంచి పని మొదలు పెడుతున్నాం ఓ మంచి కార్యం మొదలు పెడుతున్నాం ఓ మంచి వ్యాపారం మొదలు పెడుతున్నాం మంచి వృత్తిలో మొద మనం సాగబోతున్నాం ఇదంతా కూడా దీని ఫలితం ముందు ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చేటువంటి కొంత మనం ఏమంటాము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలైనా కనీసం ఐదు నెలల వరకు సుభిక్షంగా ఉండగలుగుతారనమాట అందుకోసం మనం ఈ బుధాదిత్య యోగం మనకు లేకపోయినప్పటికీ కూడా గోచార రీత్యా వస్తున్నటువంటి వాటిని మనం ఎలా వడిచిపెట్టుకోవాలి అన్నది మనం చివరిలో దాని యొక్క ఏ గ్రహాన్ని పూజించాలి ఎవరిని పూజించాలి అన్నది తెలుసుకుందాం అంటే ఒక పరిహారంగా ఆ విషయాన్ని కూడా చేసినట్టయితే బాగుంటుంది కుంభరాశి వారికి ఈ బుధాదిత్య యోగం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మీకు చెప్పాలి అంటే ఇప్పటి వరకు మీకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా ఆచరణలలో పెట్టడానికి ఈ బుధాదిత్య యోగం పనిచేస్తుంది ఏదైనా సరే కార్యరూపంలో పెట్టడానికి ఇది చక్కటి సద్ సదవకాశం అని చెప్పొచ్చు దీనివల్ల మంచిగా ఉంటుంది అంతేకాదు మీరు ఏదైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు ఇట్లా ఉంటాయి కదా వీటి వల్ల బెనిఫిట్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది చిన్న చిన్న షార్ట్ ట్రిప్స్ అట్లా అంటుంటారు కదా వీటి వల్ల మీకు బెనిఫిట్స్ జరిగేటువంటి ఉంటుంది చాలా ఏదైనా ఒకటి గెయిన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే మీ సంతానానికి చాలా మంచి సమయం ఎట్లాంటి అంటే సంతానం అంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాం వీడు నా కొడుకు అని చెప్పడం కనుక కంటే కూడా వాడికి నేను నాన్న అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అంటాం ఎప్పుడు మన పిల్లోడు ఒక సమాజంలో పెద్దవాడై అందరితో మన్ననలు పొందుతున్నప్పుడు గర్వంగా వాడు మా అబ్బాయి అని అండి అని చెప్తాం కదా అలాంటి పరిస్థితి వచ్చేటువంటిది కుంభరాశి వారికి ఈ సమయంలో కనిపిస్తుంది అనమాట అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి నాది కుంభరాశి నాకు కనబడలేదు అని తర్వాత అడగండి దీనికి రెండు మూడు ఆలోచనలు ఒకటి ఏంటంటే మీరు మీ జన్మకుండల్లో బుధాదిత్య యోగం ఉందా ఒకవేళ ఉన్నట్టయితే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది కావాలంటే చూడండి లేదు నాకు బుధాదిచ్చే లో యోగం లేదు మరి లేకపోతే కూడా కలుగుతుందా మరి ఎట్లా చెప్పారు అంటే లేకపోయినా కలుగుతుంది ఎప్పుడు మీరు ఈ చైతన్యాన్ని ప్రకృతిలో వస్తున్నటువంటి ఈ మార్పుని ఈ గోచారాన్ని మీరు ఒడిసి పట్టుకోగలిగితే ఎలా పట్టుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా చెప్పబోయేటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని పరిహారం అని చెప్పను కానీ ప్రయత్నాలు అయితే ఉంటాయి ఎందుకంటే మనం నిరంతరము రామనామ జపం చేయడమా లేకపోతే బుధుడికి రవికి సంబంధించినటువంటి దానం చేయడమా ఇవి చేస్తే కనుక చక్కటి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం కోసం చెప్పబోయేటువంటి రెమెడీని ఫాలో అవుతూ చేసినట్టయితే తప్పకుండా కుంభరాశి వారికి ఈ గత కాలంలో ఉన్నటువంటిది కాకుండా చాలా ఆనందంగా సుఖంగా ఉండేటువంటి పరిస్థితి కలుగుతుంది ఎందుకంటే ఇది పదిహేను రోజులే ఉంది కదా అది నిజమా అంటే కాదు ఈ పదిహేను రోజులు కాదు ఈ పదిహేను రోజుల్లో మీరు చేయబోయేటువంటిది పూర్తిగా ఈ ఐదు నెలల వరకు ఆ లాభాలు సేకరిస్తూ తరువాతి కాలానికి ఇది పునాదిగా ఉంటుంది ఇప్పుడు విన్నారు కదా ఒక్కొక్క రా ఒక్క నిమిషం ఇప్పుడు విన్నారు కదా ఈ రాశికి ఇలా ఉంది అయినప్పటికీ కూడా మనకి ఎవరైనా సరే మనం పూర్తిగా దీని యొక్క ఫలితాన్ని పొందాలి ఈ బుధాదిత్య యోగం పొందాలి అంటే ఎవరైనా సరే మనం ఒక విధంగా యాక్టివేట్ చేయవచ్చు బుధుడు అనగానే బుధుడు బుధవారం మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది మనకి శ్రీరామచంద్రుల వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రీరాముడికి సంబంధించినటువంటి ఏదైనా సరే ఏదైనా పని ప్రారంభిస్తున్నారు పదామ పర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోమ్యహం అంటూ మీరు మొదలుపెట్టే పనిలో తప్పకుండా ముందస్తు చేసుకోండి అలా నాకు పెద్దగా శ్లోకం రాదు అంటే జస్ట్ ప్రతిసారి కూడా మనం ఒకరికి నమస్కరించిన ఒకరితో మాట్లాడినా ఏ అంతెందుకు ఇవాళ రేపు ఫోన్ ఉంది హలో అనే బదులు జయ శ్రీరామనండి ఎవరినో పలకరించినప్పుడు ఎవరినో కలిసినప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు అలా రామనామము ప్రతినిత్యం కనుక ఉన్నట్టయితే ఏ రాశి ఈ రాశి అని కాకుండా ఏ రాశి అయినా కూడా ఇప్పుడున్నటువంటి అంటే గోచార రీత్యా ప్రకృతిలో కదులుతున్నటువంటి ఈ నవగ్రహాల యొక్క శక్తి ఏదైతే బుధుడు ఆదిత్యుడు కలిసి ఉన్నటువంటి ఈ శక్తిలో మనకి కొంత ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎంతవరకు ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి సాధనను బట్టి మనం చేసేటువంటి ఈ రామనామ జపం అనుకోండి లేదా ఆదిత్య యోగం మనం బుధ ఆదిత్య యోగం అన్నాం కదా ఆదిత్యుడికి సంబంధించినటువంటిది ఆదిత్యుడు అంటే సూర్యుడు సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం వినడం లేకపోతే రవి యొక్క నామాలని నిత్యం పొద్దున లేవగానే సూర్య నమస్కారం చేసినప్పుడు రవి నామాల యొక్క స్థుతి చదవడం ఇలా రవికి సంబంధించినటువంటిది బుధుడికి సంబంధించినటువంటివి మనం శ్లోకాలు చదువుకోవడం బుధుడు రవి రెండు గ్రహాలుగా చెప్పిన ఇద్దరికి సంబంధించినంతవరకు శ్రీరామచంద్రుడి ఆరాధ్య దైవంగా లేదా మనం ఇష్టదైవంగా పూజించడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఏదో నిద్రాణంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనకు కొంత లభించేటువంటి స్థితి వస్తుంది అది మనం పొందే స్థితి వస్తుంది కాబట్టి ఎవరికైతే జన్మకుండల్లో ఆదిత్య బుధాదిత్య యోగం ఉందో వారికి చాలా ఎక్కువ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావచ్చు కానీ అసలు యోగాలే లేనటువంటి వారికి ఇలా గనక మనం దేవతాస్థుతి చేయడం గ్రహాలని ఆరాధించడం అని కనుక చేసినట్టయితే తప్పకుండా వారికి ఈ యోగాన్ని కొంత మనం మనం చేసే శక్తిని బట్టి మనం జపించే నామాన్ని బట్టి మనకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ మన యొక్క దాన్ని బట్టి ఆ ఫలితాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న దాంట్లో అంటే మనం ఇప్పుడు ఒక ప్రకృతి మనకి తిరుగుతున్నటువంటి గ్రహాల మూలంగా మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని ఒడిసిపెట్టి అందరం సుఖంగా ఉండాలి అన్నదే ఆలోచన కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి సర్వే జనా సుఖిన